కాంగ్రెస్ లో షర్మిల చేరికతో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ క్లోజ్ అయింది. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే వైఎస్ఆర్టీపీ కార్యాలయాన్ని ఖమ్మంలో భారీగా నిర్మిస్తున్నారు. అయితే విలీనం ప్రక్రియ పూర్తి కావడంతో కార్యాలయ నిర్మాణం నిలిచిపోయింది. దాంతో ఆ భవన పరిస్థితి ఏంటన్న ప్రశ్న స్థానికుల్లో నెలకొంది. ఇదే ఖమ్మంలో అట్టహాసంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్టీపీ కార్యాలయం, అయితే ఈ నిర్మాణం ఇప్పుడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎక్కడి పనులు అక్కడ ఆపేసి కూలీలు వెళ్లిపోవడంతో మొండి గోడలతో దర్శనమిస్తోంది. పక్కన వైఎస్ఆర్ భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అటువైపు వచ్చే వారే లేక ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. వైఎస్ఆర్టీపీని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల. ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమవుతూ ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి గత కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసిన షర్మిల ఆఖరి నిమిషంలో అస్త్ర సన్యాసం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు పలికారు. అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా షర్మిలను నమ్ముకొని వచ్చిన తెలంగాణ నేతల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఎక్కువగా ఖమ్మం జిల్లాపైనే ఫోకస్ పెట్టారు. పాలేర నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఆ తరువాత కాంగ్రెస్ తో సుదీర్ఘకాల మంతనాలు జరిపి విలీనానికి ఓకే చెప్పారు. దీంతో ఖమ్మంలో నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఇలాగే వదిలేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ కోసం వినియోగిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఏపీలో రాజకీయాలు చేసేందుకు సిద్దమవుతున్న షర్మిల మళ్లీ ఖమ్మం రావాల్సిన అవసరం ఏముంటుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యాలయం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.